స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్, స్మోకింగ్ కిల్స్. పొగ తాగడం క్యాన్సర్ కారకం మరియు ప్రాణాంతకం. లిక్కర్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. ఇక్కడున్నావా? హే మీరా, ఇక్కడ ఒంటరిగా ఏం చూస్తున్నావు? నిన్ను ఎక్కడైనా వెతకాలి. హే మీరా, నేను ఉదయం నుంచి ఒకటే కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఏం కన్ఫ్యూజన్? నువ్వు బాయా గర్లా అనే కన్ఫ్యూజనా? అదే బాయ్ అని సందేహం లేకుండా ప్రూవ్ చేశాను కదా. అసహ్యంగా అసహ్యంగా మాట్లాడింది నువ్వు. సరే సరే, దన్నదులే. హే ఇచ్చుడు, నాకు యుఎస్ బేస్ కంపెనీ నుండి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలని మెయిల్ వచ్చింది. ఇందులో అసలు కన్ఫ్యూజన్ ఏంటంటే నేను వాళ్ళకి రెజ్యూమే పంపించలేదు. నేనే పంపాను. నువ్వా? నీకేమైనా పిచ్చా? నాకు ఆ జాబ్ వచ్చిందంటే నన్ను ఇక్కడ నుంచి వెంటనే అమెరికాకి ప్యాక్ చేస్తారు, తెలుసా? రే శివ, ఎన్ని రోజులని ఉప్మా కంపెనీలో వేరుశనగలు ఏరుకుంటా నువ్వు? నెక్స్ట్ లెవెల్కి వెళ్ళరా, ఇంటర్వ్యూలో బాగా పర్ఫామ్ చేయి, గ్రాబ్ ది ఆపర్చునిటీ మ్యాన్. అదే మా నాన్నకి నచ్చుతుంది. సరే సరే మీరా, అమెరికాకి వెళ్ళడం నాకెందుకో సరిగ్గా ఉండదనిపిస్తోంది. పైగా నిన్ను వదిలేసి వెళ్ళిపోవాలి. హే లిసన్, ఓకే, నీకోసం నేను ఇంటర్వ్యూకి అటెండ్ అవుతాను, ఓకే? మరి ఇంకెందుకు డల్గా ఉన్నావు? నువ్వు ఇంటర్వ్యూ అటెండ్ అవుతావు నాకు తెలుసు. నేను డల్గా ఉండడానికి నా మెడికల్ బుక్ బాడీ వర్క్స్ కనబడకుండా పోవడమే కారణం. నా నోట్స్ నాకే అర్థం కాదు, ఫార్మసిస్ట్కే అర్థం అవుతుంది. రేపు నాకు ఎగ్జామ్ ఉంది. అంతే కదా, ఇంకొక 30 మినిట్స్లో ఒక కొత్త బుక్ ఇక్కడ ఉంటుంది, ఓకే? నాకేమిస్తావు? నువ్వు షాప్కి వెళ్ళి రావడానికి 1.5 అవర్ అవుతుంది. బట్ ఇంపాసిబుల్. ఇంపాసిబుల్ అనే వర్డ్లో కూడా పాసిబుల్ ఉంది, ఓకే? 30 మినిట్స్లో వచ్చేస్తాను. ఒక ముద్దుకి ఎన్ని పనులు చేయాలా? బుక్తో పాటు వచ్చేస్తాను. ఇదిగో తమ్ముడు, బాడీ వర్క్స్ మెడికల్ బుక్ ఎక్కడ దొరుకుతుంది? లైబ్రరీలో. ఓకే. ఏంటి తమాషానా సార్? లోపల ఉంది సార్. లోపల ఎక్కడ? లోపల 3వ ర్యాక్లో. 3వ ర్యాక్లో? అలా చెప్పు. వచ్చాడండి. ఇదే ఇక్కడ, ఈ లైన్లో లేదు, ఇక్కడ కూడా లేదు. ఇక్కడ ఇంకోటి ఉంది అక్కడ, లేదే. అయ్యో బాడీ వర్క్స్, అటువంటి బుక్ ఇంకోటి ఉందా? పెద్ద తీసుకుంటున్నాడు, అటువంటి బుక్ ఇంకోటి ఉందా? కంప్యూటర్లో చూసి చెప్పు. చూస్తాను సార్. సార్ ఉన్నదొక బుక్, అది వెళ్ళిపోయింది. అర్జెంటుగా కావాలంటే సిటీ లైబ్రరీకే వెళ్ళాలి. సిటీ లైబ్రరీయా? అవును సార్. టైం అవుతుంది సార్. సార్ నాకు ఈ బుక్ చాలా అర్జెంట్గా కావాలి సార్, ప్లీజ్. వాట్ ఏ కోయిన్సిడెన్స్,
నాకు కూడా ఈ బుక్ అర్జెంటుగా కావాలి. సార్, ఈ బుక్ లోపల బాంబు ఉంది సార్. ఓ, బాంబు ఉందా? ఓ యువకుడు బాంబు వల్ల చావడం నాకు ఇష్టం లేదు. ఈ బుక్ నేనే ఉంచుకుంటాను, సరేనా? ఓకే సార్. ఏంటి, కొడతావా? అవును. 1, 2, 3. 3,000 rupees ఫర్ 900. ఫస్ట్ క్లాస్. ఏవయ్యా, చాలా మంచి బిజినెస్ లా ఉంది. అప్పుడప్పుడు లైబ్రరీకి రా. ఏంటి, సరేనా? వస్తా. పెట్రోల్ అయిపోయిందా ఏంటి? కొంపదీసి ఏంటిది? Damn it. Hey, tamudu. నీకు బైక్ నడపడం తెలుసు కదా? తెలుసు. సూపర్, ఇదిగో బైక్ కీస్. అది నా బైక్. చాలా రోజులుగా నాకు సైకిల్ తొక్కాలని ఆశ. ఒకే ఒక రౌండ్ వెళ్ళొస్తాను, ఓకేనా? నువ్వు నా బైక్లో రౌండ్కి వెళ్ళరా. ప్లీజ్ 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 ప్లీజ్, నన్ను అల్లుడివి కదా. మీరు తీసుకెళ్ళండి. బైక్ నడపడం తెలుసు కదా? కింద పడి కాలు చేతులు కొట్టుకోకు, అమ్మ తిడుతుంది. జాగ్రత్త. 30 minutes. చదువుతున్నాడు, నిద్రపోతున్నాడు, లేడం లేదే. తమ్ముడు, 2 లీటర్ల పెట్రోల్ కావాలి. సైకిల్ కంత పెట్రోల్ వేయం సార్. ఏం తెగతాళిగా ఉందా? ఏదైనా క్యాన్ ఉంటే దానిలో పట్టుకొని తీసుకుని రా. బీర్ బాటిల్ ఓకే సార్? రాత్రి తాగిందా? మన బ్రాండ్లో ఉంది. సరే, దానిలో పోసి. తమ్ముడు, అన్నగారు సైకిల్ సూపర్. బండి స్టార్ట్ అవట్లేదు సార్. పెట్రోల్ ఉంటేనే బండి స్టార్ట్ అవుతుంది. చియర్స్. తెలివైన వాడివి బాస్. సార్, నన్ను వదిలిపెట్టారు సార్. సార్, కోర్టులో కూడా నన్ను వదిలిపెట్టేశారు సార్. రే, కోర్టులో శిక్ష పడినా చాలా తక్కువగా పడి ఉండేదిరా. నీ బ్యాడ్ టైం. కోర్టు వదిలేసింది, నా దగ్గరికి వచ్చి ఇరుక్కున్నావు. సార్, మా నాన్న కూడా పెద్ద రౌడీయే సార్. నన్ను మీరు ఇలా కొట్టారని తెలిస్తే ఆయన మిమ్మల్ని. అక్కడ చూడరా వీడియో, మీ అమ్మ బాబులకి చూపించడం కోసమేరా? Thank you.
మీరా, నీ బుక్ బ్రాండ్ న్యూ. కానీ మీరు వెళ్ళింది లైబ్రరీకి కదా. ఆ వెళ్ళిన చోట ఒక నట్లూట్ కేసు గాడు 900 బుక్కి 3000 ఇచ్చి బ్లాక్ లో తీసుకెళ్లిపోయాడు. బుక్ కొనాలనుకున్న చోట బెగ్గుకు డబ్బులు దొరికాయి. ప్రేమ 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 ఉప్పిరి తోడుగా హృదయం నీదే ఏదనే ఇచ్చా నేను విరహంతో నా లోకమంతా నడిచి చూదా మనం ఉప్పిరి తోడుగా హృదయం మీదే ఎదనే ఇచ్చా నేను విరహంతో నా లోకమంతా నడిచి చూదా మనం ప్రేమ 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 నింగిలో నా మేఘమాని చినుకొని పొరిసేహా కలలో దేవత వెన్నలై వెరిసే నేను తొలి ప్రేమలో పడ్డను రవివర్మ చిత్రం ఇకంతని ప్రేమ 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 ఓ ప్రేమ ప్రేయసి కావాలి అసలే తీరాలి ఉయ్యాలే ఊగాలి నీ గుండెలోనే ఉండడ చక్కని బంతి పువ్వే గోదారి వరదల హాసే పొంగెను ప్రేమదేవి కవితలా హోతి అని మమతలా
నిజమే. నువ్వు అనుకున్నట్టే చెయ్యి. ఏంటి ఇలా రా, ఒక్క నిమిషం రా చెప్తాను. ఈరోజు నా ఫ్రెండ్ సచిన్స్ బర్త్డే పార్టీ, ఎందుకు డిస్టర్బ్ చేస్తాం? అది సరే, ఆ విషయం వదిలే. అమెరికా జాబ్ వచ్చేసింది. కంగ్రాట్స్ రా. అయితే నువ్వు మా నాన్నని కలిసి పెళ్లి కొప్పించొచ్చు. హే మీరా, నేను అమెరికాకి వెళ్ళడం లేదు. ఒకవేళ మీ నాన్నగారు ఇంటర్వ్యూలో ఫెయిల్ అయితే నువ్వు నన్ను మర్చిపోవాల్సిందే. అయితే నువ్వు నన్ను సిన్సియర్గా లవ్ చేయలేదు. నువ్వు మీ నాన్న అడిగి నన్ను లవ్ చేసావా? లవ్ చేయడానికి నాన్న అక్కర్లేదు, కానీ పెళ్లి చేసుకోవడానికి ఐ నీడ్ మై డాడ్. సరే సరే అడుగుతానులే. ఏ నీకో విషయం తెలుసా? అమెరికాలో రోడ్డు మీదే కిస్ చేయొచ్చు. కరెక్ట్ 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 కరెక్ట్, చాలా కరెక్ట్. అయితే నేను అక్కడికి వెళ్ళానంటే నీకు నో గ్యారంటీ. ఒకవేళ ఏంజలినా జూలీ నన్ను లవ్ చేస్తే? ఏ అలాంటిది ఏమైనా జరిగింది అనుకో, జోలీ కాల్ని నేను విరగొడతాను, బ్రాడ్ పిట్ నీ నెత్తి పగలగొడతాడు. సరే, అమెరికాకి వెళ్ళడానికి ముందు ఇక్కడే మనం ముద్దలాట మొదలు పెట్టేద్దాం. ఐ లవ్ యు సో మచ్. హలో సార్, ఐఎమ్ శివ. ఏంటి ఈ విధంగా వణుకుతున్నాను? నమస్కారం సార్, నా పేరు శివ. వినయం ఎక్కువైనట్టుందే. హాయ్ డ్యూడ్, ఐఎమ్ శివ. అమెరికాకి వెళ్ళనే లేదు, ఇప్పుడు ఎందుకు రా అంత బిల్డప్? Yes, I am Rajaram, Meera's dad. ఏంటయ్య అలా బిత్తరపోయి చూస్తున్నావు? రిలాక్స్గా ఉండు. అవును, యుఎస్లో జాబ్ వచ్చిందని విన్నాను. అవును. ఎలా అయ్యా, ప్రేమ గీమాని తిరుగుతూనే బాగా చదువుకుని పైకొచ్చావు? ఆశ్చర్యంగా ఉంది. నాకు ప్రేమ మీద నమ్మకం లేదు. ఫుల్ ఆఫ్ ఫిజికల్ అట్రాక్షన్. ఎన్ని డైవర్స్లో అన్ని ప్రేమ వివాహాలే. అమ్మా నాన్నలు ఉండగా ఎందుకయ్యా లవ్లు? మీరు లవ్ చేశారా? ఎక్స్క్యూజ్ మీ? అదే సార్, మీరు లవ్ చేశారా? ఆ చండాలను నేను ఇప్పుడు చేయలేదు, ఎందుకంటే లైఫ్లో టైం వేస్ట్ చేయలేదు. ఓ ఓకే, నేను చాలా టైం వేస్ట్ చేసి ఒక మంచి అమ్మాయితో జీవించబోతున్నాను. ప్రేమలో అనుభవం లేని మీకు దానిలో ఉండే ఫీలింగ్స్ అర్థం కావు సార్. ఓ, అయితే నీ ద్వారానే లవ్ పవర్ని టెస్ట్ చేయాలనుకుంటున్నాను. అంటే ఏంటి? నువ్వు యుఎస్ వెళ్తావు, అక్కడ అందమైన అమ్మాయిల్ని చూస్తావు, అప్పుడు మీరా జ్ఞాపకాలన్నీ డమాల్. ఒక పని చెయ్యి, నువ్వు ఒక సంవత్సరం పాటు మీరాన్ని చూడొద్దు, ఫోన్లో మాట్లాడొద్దు, ఈమెయిల్ పంపొద్దు. ఒక సంవత్సరం తర్వాత వచ్చి నేను ఇంకా మీరాను లవ్ చేస్తున్నానని చెప్పు, అప్పుడు తెలుసుకుంటాను నీ సిన్సియర్ లవ్ ఏంటో. ఒక సంవత్సరం అంటే ఎంత సార్? 3 సంవత్సరాలైనా సరే నేను మీరాని మాత్రమే పెళ్లి చేసుకుంటాను. ఓకే బెట్, ఇక మీరిద్దరు విడిపోతున్నారు. ఓకే, మీ బెడ్కి నేను రెడీ. గుడ్. ఒకవేళ నువ్వు బెట్లో గెలిచి అమెరికా నుంచి వచ్చి నా కూతుర్ని ఇవ్వమంటే నేను కుదరదు అంటే అప్పుడేం చేస్తావు? మీరు ఈసీఆర్ రోడ్లో ఒక వ్యక్తిని కాల్చి బూడిద చేసిన విషయాన్ని పోలీసులకు చెప్తాను. ఎప్పుడైనా సరే కేసుని రీఓపెన్ చేయొచ్చు తెలుసుగా. ఓ,
వాడు నువ్వేనా? బాగా ఫైట్ చేసావని చెప్పారు. నీకేం కావాలి? పోలీసులకు ఫోన్ చేయాలి, అంతే కదా. ఇదిగో ఫోన్, స్పీడ్ డయల్. నంబర్ 3 కమిషనర్, నెంబర్ 2 హోమ్ మినిస్టర్, నెంబర్ 1 ఎవరో నేను నీకు చెప్పవలసిన అవసరం లేదనుకుంటాను. కమిషనర్కి ఆల్రెడీ విషయం అంతా తెలుసు. మధ్యలో నువ్వెందుకు బలిపశువు కావడం? నోరు ముసుకుని అమెరికాకు వెళ్ళు. సంవత్సరానికి ఒకసారి షార్ట్స్ వేసుకుని నైక్ షూ వేసుకుని రా. తిరుపతికి వెళ్ళు. గోవిందాను సిస్టమ్ సరిగ్గా లేదని చెప్పు. 4 పచ్చళ్ళ బాటిల్ కొనుక్కుని మళ్ళీ తిరిగి ఫారెన్ వెళ్ళిపో. ఒక హత్య చేసిన వాడివి నువ్వు నాకు అడ్వైస్ చేస్తున్నావా? హత్య కాదు, దండన. అది ఇవ్వడానికి మీరెవరు సార్? నేనే ఇవ్వాలి. చాలా ఇచ్చాను. తప్పు చేసిన వాళ్ళందరికీ శిక్షలు పడ్డం లేదు. సరే, మీ అమ్మాయిని పెళ్లి చేసుకుని నేనేదైనా తప్పు చేస్తే మీరేం చేస్తారు? తగలబెట్టేస్తాను. అవును, నువ్వు నన్ను పిల్లని అడగడానికి వచ్చావా లేక వాంగ్మూలం తీసుకోవడానికి వచ్చావా? శివ, నీకు నా గురించి ఇంకా సరిగ్గా తెలీదు. పోను పోను, బాగా తెలుసుకుంటావు. నీకు నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను, కానీ నువ్వు బెట్లో గెలిస్తే. మామయ్య, ఏంటి చూస్తున్నాను? ఎలాగూ ఈ బెట్లో గెలిచేది నేనే. దానికి ఇప్పుడే రిహార్సల్ చేస్తున్నాను. మన ఇద్దరి మధ్య జరిగిన ఈ సంభాషణ గురించి మీరాకి నేనే చెప్తాను. భయపడద్దు, భయపడద్దు. ఈ బెట్ గురించి మాత్రమే చెప్తాను, మీ మరో ముఖం గురించి కాదు. నచ్చావు, బాగా నచ్చావు. నాన్న. ఏంటమ్మా? నాన్న. ఏంటమ్మా, కొంచెం సరిగ్గా కూర్చో. నాన్న. అరే, ఏమైంది? శివ గురించి మీరేం చెప్పలేదే. నాకు నచ్చాడమ్మా, మంచి కుర్రాడే అనుకుంటున్నాను. థ్యాంక్స్ నాన్న. మిగతా విషయాలు తనే ఫోన్లో చెబుతాడు. మాట్లాడి మాట్లాడి నేను ఈ బెట్ ఒప్పుకునేలా చేశాను మీ డాడీ. నేను కూడా మన లవ్ ఎంత స్ట్రాంగో తెలియాలని ఒప్పుకున్నాను. ఇది కూడా ఒక విధంగా మంచిదే. నీ నస్సేమీ లేకుండా 1 ఇయర్ బాగా చదువుకుని ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాను. మీరా, 1 ఇయర్ ఇట్స్ టూ లాంగ్. I'm going to miss you so much. Take care. Okay. Okay. Bye. Shiva. నేను చెప్పాను కదా, మై డాడ్ ఇస్ సో స్వీట్. యా, రైట్ రైట్. ఏయ్, చాలా రోజులు దూరంగా ఉండిపోతున్నాం, ఒక సాంగ్ వెళ్ళొద్దామా? వద్దొద్దు. పోయిన పాటకే బాయ్స్ అందరు దమ్ము కొట్టడానికి వెళ్ళారు, ఇప్పుడు సాంగ్ వేసామంటే అమ్మాయిలు వెళ్తారు దమ్ము కొట్టడానికి. సాంగ్ కట్. శివ, టికెట్ పాస్పోర్ట్ మర్చిపోకు. సరే, నేను ఆఫీస్ నుండి ఎయిర్పోర్ట్కి డైరెక్ట్గా వచ్చేస్తాను. అలాగనే. రేయ్, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? బాబాయ్ని డిస్టర్బ్ చేయకురా. శివా, అమ్మా చెప్పమ్మా. చేపల పులుసు పెట్టాను, తీసుకెళ్ళు. కస్టమ్స్లో ఏమైనా చెక్ చేస్తారా? చేపల పులుసు దేవుందమ్మా, పప్పు చారు ఉప్పు చేప కూడా పెట్టించే బాగుంటుంది. ఏంటమ్మా ఇది? ఏంట్రా, ఏది ఇచ్చినా వద్దని చెప్తున్నావు నువ్వు. వద్దని చెప్తున్నాను కదమ్మా, వదిలే. శివా, ఈ లెటర్ ని మర్చిపోకు. థాంక్స్ అదన. హేయ్, ఏంట్రా డల్గా ఉన్నావు? అదేం లేదు అదన, మిమ్మల్ని అందరినీ వదిలి వెళ్తున్నాను కదా, అదే కొంచెం బాధగా ఉంది. నాకేనా? హేయ్, మన ఇద్దరు ఫ్రెండ్సేగా.
ఏంటి లవ్ మ్యాటరా? అమ్మాయి ఎవరు, ఏం చదువుతోంది? అయ్యో నిజంగా అటువంటిదేం లేదు దినా. పోనీలే, నా దగ్గర కూడా చెప్పావు కదా. శివ, మన ఫ్యామిలీలోనే ముందుగా నువ్వే అమెరికా వెళ్తున్నావు, అక్కడ మనకి ఎవ్వరూ తెలీదు. జాగ్రత్తగా వెళ్ళరా. ఐ విల్ బి ఓకే వదినా, నేను చూసుకుంటాను. నా లవ్కి టెస్ట్ పెడతాడా? నాకు ఈ ఫొటోస్ కూడా అక్కర్లేదు. షీఈస్ మై హార్ట్. హాయ్ మామ్స్. ఏంటి చాలా త్వరగా వచ్చినట్టున్నావు? నువ్వెందుకురా లేట్గా వచ్చావు? డైలీ ఉదయాన్నే లేవగానే అరగంట పాటు తలనొప్పి పుడుతుందిరా. అయితే హాఫ్ అన్ అవర్ లేట్గా లే. రై జోకా. దిస్ క్వార్టర్ వై వి డిడ్ ఫైన్, వి డిడ్ ఓకే ఇన్ అదర్ ఏరియాస్. ద బిజినెస్ ఇట్సెల్ఫ్ ఇస్ షోయింగ్ సమ్ గుడ్ ట్రెండ్స్ ఇన్ అవర్ ఇంటర్నేషనల్ సెక్టర్. గుడ్ మార్నింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఐఎమ్ సారీ ఐఎమ్ లేట్. ఓకే గాయ్స్, నన్ను ఎక్స్క్యూజ్ చేయండి. షుడ్ వి గెట్ స్టార్టెడ్? హాయ్ సింటి, you are looking gorgeous today. Huh? Thank you. Well, you're right in time to collect some praises, Shiva. Actually, your business group has shown a 30% improvement this quarter. Nice job. Thank you. Not such a big surprise, considering that you outsource every single job. Oh, you don't like that? Sare, scene kottinata chalu. Entra dress idi? Adi sare. రెసెషన్లోని డ్రెస్ సైజ్ రోజురోజుకి తరిగిపోతూ వస్తుంది. ఏంటి
ఈ ఎకానమీలో ఎప్పుడు నా మార్కెటే టాప్. నాట్ లైక్ యూ. కంపెనీలో టాప్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ సార్దే. లేట్గా వస్తాను, లేటెస్ట్గా వస్తాను. ఇంతకీ అది అడగడానికి నువ్వెవరు? Wow. Development, recession, market, intellectual property. We've got a great brainstorming session going on between our two top executives. Let's let you guys just do this amongst yourselves. And Maya, why don't you please fill in Shiva on what we've been discussing? And meeting adjourned. See you guys. Pedda selfish. Nuvu pedda sit taxi. వెళ్ళొస్తాను పెద్దనన్నా. ఏ మీరా, ఇది నీ బర్త్డే గిఫ్ట్ అమ్మా. వావ్, థ్యాంక్ యూ సో మచ్ పెద్దనన్నా. దీన్ని మీరు ఉదయాన్నే ఇచ్చుండొచ్చు కదా. ఐఫోన్. నేను పాత ఫోన్ యూజ్ చేస్తాను. దానిలోంచి శివ ఫోన్ చేస్తాడు. సారీ పెద్దనన్నా. హగ్ చాలా బాగుంది కానీ రాంగ్ నంబర్. ఇది మీ నాన్న కొరియర్ లో పంపించింది. వాట్స్ అప్ జాన్, హౌ ఇస్ ఇట్ గోయింగ్? ఏంట్రా? హాయ్ బడీ. ఏంటి మామా, ఈరోజు ఓవర్ టైం లేదా? జోక్ చేస్తున్నావా? అరే మామ్స్, ఒక బీర్ చెప్పరా. ఒక బియర్. ఎద్దవ్వా. జాన్, వన్ బియర్ ప్లీజ్. హాయ్ బేబీ. హాయ్ బాలు. హే, దిస్ ఈవినింగ్ ఇస్ సో యంగ్ అండ్ బ్యూటిఫుల్, జస్ట్ లైక్ మీ. వచ్చిన వెంటనే అబద్ధాలు మొదలెట్టేసింది. హే మాయా, గేమ్ షూ. సరే, మీరిద్దరూ వెళ్ళి అక్కడ టేబుల్లో కూర్చోండి, నేను డ్రింక్స్ ఆర్డర్ చేసి వస్తాను. ఓకే. కమ్ ఆన్ మాయా, కెన్ ఐ టేక్ మై కోట్? ఓకే. జాన్, థ్యాంక్ యూ జాన్. I'm really sorry. I'm sorry. Pull down. Hey buddy, I'm really sorry. You know what? Your next drink is on me, all right? No, I insist. John, this gentleman next drink is on me, all right? Sorry, one second, me. Sorry. Guys, your drinks. Hold on. Cheers to us. Cheers. Cheers to life. Like this. హే బాలు, నా కజిన్ షర్లీ చాలా మంచి అమ్మాయిరా. అవును. జస్ట్ యుఎస్. నెక్స్ట్ మంత్ వస్తే తనకి 55 ఇయర్స్ వస్తుంది. నువ్వు లైఫ్ లో సెటిల్ అవ్వాలనుకుంటే సంతోషంగా తన్నే పెళ్లి చేసుకోరా. అబ్సల్యూట్లీ. రే, నీకు మాయా, నాకు ఆయనా? కాసిగాడు కుమార్, చుక్కలే చూపుమా,
సుఖమే స్వర్గమా పోదాం రారా బ్రతికే ఏలనే నీ కౌగిలి చాలునే ఎదలో నా నీ వెలే నీవే రావే నువ్వే చాలా స్వీట్ నువ్వే భలే క్యూట్ భలే 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 క్యూట్ బ్రతికేయలనే నీ కౌగిలి చాలునే ఇదలో నా నీ వెలే నీ బేరావే రోజు సంతోషమే ప్రేమలో నా కామం కాసి రేపగా నరలన్నీ కొంచెం వేడెక్కలేవే అద్దు మీరి నిన్ను రచ్చ కొట్టగా దేహం కోరుకునే నువ్వే చాలా స్వీట్ నువ్వే భలే క్యూట్ భలే 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 క్యూట్ రావే సెనోవిటా నువ్వే చాలా స్వీట్ నువ్వే భలే క్యూట్ భలే 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 క్యూట్ బ్రతికేయలనే నీ కౌగిలి చాలునే ఎదలో నా నీ వెలే నీ వేదావే కుర్రాడు బేగం పింఛనే రేసు గుర్రములా చెత్త కడితే స్వర్గం చూపుతా ప్రతి దేవిలా జన్మం నీవెలే నా మరణం నీవెలే ఏడు జన్మలు నువ్వే చాలా స్వీట్ నువ్వే భలే క్యూట్ భలే 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 క్యూట్ రావే సెనోరిటా నువ్వే చాలా స్వీట్ నువ్వే భలే క్యూట్
ఫోన్వ్వు. ఇదిగోండి సార్. మీరా ఎలా ఉన్నావమ్మా? చెప్పండి. వేస్ట్, నాకు తెలుసు ఇలా జరుగుతుందని. బాగా తీ, ఫోటో బాగా రావాలి. సినిమా హీరో కదా, అందుకే పోజులు కొడుతున్నాడు. సరే ఈ పోజ్ చూడు. ఇది ఎలా ఉంది? మీరు అనుకున్న ఫ్రిడ్జ్ బాగుంది. త్వరగా తీరా, నాకు నడుము నొప్పిడుతుంది. అలాగంటే ఏంటో ఇప్పుడు తెలుస్తుంది. రేపాలు ఇది ఇది ఎలా ఉంది? ఓకే. హే బాలు, నా డ్రెస్ చాలా బాగా రావాలి. అయితే డ్రెస్ని విప్పేసి సూపర్గా తీసిస్తాను. రే కాస్త తగ్గరా, దానికి నేనున్నాను. రే ఎచ్చరే, ఏదో ఒక ఫోటోలో మనం ఉగ్రమైనా ఉండాలి కదా. ఎవడైనా బకరా దొరుకుతాడేమో చూడు. బకరానా? సరే వెళ్ళి చూస్తా. సాయంత్రం అయ్యిందో లేదో సారా కొట్టు తెరిచావా? ప్రతి ఒక్కడు పొద్దునే తాగుతున్నారు. నేను సాయంత్రాన్ని తాగడానికి పోయి ఎందుకయ్యా ఈ గొడవ? అవును, ఏమైనా తిన్నారా? అమెరికా నుంచి రేపు కదా రావాలి, ఇప్పుడే ఎలా వచ్చావు? పని అయిపోయింది. అవును, మీరా ఎక్కడా? తన వెళ్ళిపోయింది, నైట్ డ్యూటీ అంట. అరరే మిస్ అయిపోయానే, ఫ్లైట్ డిలే. అవును, తనకి నేను పంపిన గిఫ్ట్ అందిందా? వచ్చింది, కానీ తన పాత ఫోన్ ఉపయోగిస్తుందంట. ఎందుకంటే ఆ ఫోన్కే శివ ఫోన్ చేస్తాడంట. మూర్ఖురాల్లో ఉందే, శివ ఎంత జులాయిగా తిరుగుతున్నాడో చెప్పిన తర్వాత కూడానా? తనకి ఫోటోలు తీసి నిరూపిస్తేనే అర్థమవుతుందనుకుంటాను, అప్పుడే తనకి బుద్ధి వస్తుంది. హలో. నేనే. అక్కడికి వెళ్ళి చేరుకున్నావా లేదా? రాజారాం సార్, మీ పని మీదే ఉన్నా. వాళ్ళని కనిపెట్టేశా, ఇక్కడే ఉన్నారు. శివ మీద ఎప్పుడు ఒక్క కన్నేసి ఉంచు. వాళ్ళు అమ్మాయితో తిరిగే ఫోటోలన్నీ తీసి నాకు పంపించు. నాకు ప్రూఫ్ కావాలి సార్. అది అదొచ్చి నేను కెమెరా తీసుకురాలేదు సార్. ఏంటి, కెమెరా తీసుకువెళ్లేదా? సన్నాయిని తీసుకువెళ్ళావా? అది వాయించి వాళ్ళిద్దరికి దగ్గరుండి పెళ్లి జరిపించు. సారీ సార్, ఎలాగోలా తీస్తాను. ఇడియట్, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఇంకో రెండు రోజులు నాకు ఫోటోలు వచ్చి తీరాలి. అర్థమైందా? అమీగో, కెన్ ఐ టేక్ ఎ ఫోటో ప్లీజ్? ప్లీజ్ కమ్ సార్, ఫుల్గా కవర్ చేసి తీయాలి సార్. ఇరుక్కున్నాడు. రే బాలు, త్వరగా ఇటువైపు. ఏం చేస్తున్నాడు రావాడు? అతనికి జూమ్ చేయడం తెలియదేమో, మ్యాన్లీ జూమ్ చేసి ఒక లాంగ్ షాట్ తీయబోతున్నాడు అనుకుంటా. రే వాడు పారిపోతున్నారా? రే వాడు నీ కెమెరా తీసుకెళ్తున్నాడురా, వెళ్ళు. హలో, చెప్పరా. రే నువ్వు నీ ఫిగర్ తో వస్తావు, నేను సరే 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 వస్తాను వస్తాను. ఫోన్ కట్ చెయ్యి. మాయా,
ఒరే మామా, ఇక్కడ నల్ల గొరిల్లాలున్నాయిరా, వెళ్ళిపోదాంరా. మాయా కనిపించట్లేదురా? కనిపించట్లేదా? అవునరా, ఇది ఖచ్చితంగా నల్ల గొరిల్లాల పనే. రే వాగకు, మాయని వెతుకుతాంరా. క్యాంపింగ్ తీసుకొచ్చి ఇలా చిత్రహింసలు పెడుతున్నావు కదరా. మాయా మాయమైపోయింది. రే, వీళ్ళందరినీ నేను డిస్కవరీ ఛానల్లో చూశానురా, కానీ ఇక్కడ డ్రెస్లో ఉన్నారు, అదే అర్థం కావడం. మాయా, ఈ టైంలో నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నాకు నిద్రే రావట్లేదు, జస్ట్ వాకింగ్ చేద్దామని వచ్చాను. ఇక్కడ ఒక సౌండ్ వినిపించింది, నేను వీళ్ళ గురించి చాలా తెలుసుకున్నాను, సో ఐ వాస్ క్యూరియస్. ఏం తెలుసుకున్నావు? దాన్ని వదిలే మామా, అక్కడ అద్దరిపోయేలా ఇద్దరు ఫిగర్లు ఉన్నారు, వాళ్ళని పరిచయం చేసుకుందాం. రే, డాన్సులు ఎరగదీస్తున్నారు. శివ, ఇతను ఒక పూజారి లాగా, మన ఊర్లో లాగే వీళ్ళకి ఒక పూజారి ఉంటాడు, కానీ ఇప్పుడుండే లోకం ఒక మాయ అని అనుకుంటున్నారు. కలల లోకంలో నిజాలన్నీ చెదిరిపోయాయి, అవన్నీ ఒకటైతేనే నిజం అని నమ్ముతున్నారు. ఏంట్రా వీడు మినరల్ వాటర్ పేరు చెప్తున్నాడు? అక్వాఫినా బాటిల్ లోపల ఏముందని అడుగుతున్నాడు. ఓ, వాటర్. ఏం చెప్తున్నాడ్రా? బాహుబలి డైలాగులకి అర్థమేంటని నన్ను అడిగితే నేనెలా చెప్పగలనురా? వాడిని ఒకసారి గమనించావా? మన ఇద్దరిని వదిలేసి అమ్మాయితో మాట్లాడుతున్నాడు. ఒరే మామ, మా నూరి నాటు సరుకులా ఏదో కలిపి తీసుకొచ్చాడు, అదేంటో తెలియడం లేదు. ఎన్ని మూలికలు కలిపి తీసుకొచ్చాడు, దీన్ని తాగామంటే తిన్నగా స్వర్గానికి వెళ్లాల్సిందే. ఓ, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. నువ్వు ఇచ్చే డ్రింక్ అంతా తాగడానికి నేను ఫూల్ కాదు. అదే కాకుండా ఈ డ్రింక్ నేను తాగితే నీ మొహం మీద వామిట్ చేస్తా. వాట్స్ అప్ బిగిలియా? హే హే శివ, నో. ఇలా మూలుగుతున్నాడేంటి? నీకెందుకురా ఈ విషమ పరీక్షలు? మాయాకు వేసిన ఛాయను తాగేవని ఎలా తిట్టుకుంటున్నాడో చూడు. వాట్ నాన్సెన్స్ యా, దిస్ గాయ్ ఇస్ గెటింగ్ ఆన్ మై నర్వ్స్. నువ్వెంత స్పీడ్ గా వెళ్ళినా సరే బ్యాక్ వీల్ ఫ్రంట్ వీల్ ని దాటలేదమ్మా. ఇంకా మొత్త దిగలేదనుకుంటా. మత్త, అద్భుతమైన కాలొచ్చింది. నేను అందమైన 12 మంది అమ్మాయిలతో బీచ్ లో ఉన్నాను. దీనిలో చెప్పుకోవాల్సిందే ఉంది, మంచి విషయమే కదా. నువ్వు ఒకదానివి. ఆ 12 మంది అమ్మాయిల్లో నేను ఒక అమ్మాయిగా ఉన్నాను. ఏంట్రా వెతుకుతున్నావు? షూస్ లేకుండా నేను నడవగలను మామా, నేను లేకుండా షూస్ నడవగలవా?
తట్టుకోలేకపోతున్నావురా మాయా, త్వరగా నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి, లేకపోతే ఇక్కడే నేను దూకేసేలా ఉన్నా. విషయం విషయం బాయ్ గాయ్స్. ఈ కీస్ని కనిపెట్టిన వాడిని ఈ కీస్తోనే మర్డర్ చేయాలి. ఆటోమేటిక్గా తలుపులు తెరుచుకుంటే బాగుంటుంది కదా, అటువంటిదేం లేదే. ఎవరు లోపల? ఎందుకు ఫోన్ చేయలేదు? సరే, స్నానం చేసిరా, ఫోన్ చేద్దాం. ఏంటి హారతియాలా? నువ్వెవరు? ఓ కూల్, ఇది నీ ఇల్లే, ఇది నీ సోఫానే, నేను కూడా నీదాన్నే. హే, నేను అటువంటి వాడిని కాదు. ఓకే, తెలుసు నువ్వు నా స్వీట్ హస్బెండ్ వి. హే, నీకేమైనా మెంటలా? హలో, నిన్నెవరు లోపలికి రానిచ్చింది? హూ లెట్ యు ఇన్ స్టే హియర్? నా పడి నేను మాట్లాడుతూనే ఉన్నాను, నీతోటి నాకు మాటలు. నేను పోలీసులకు ఫోన్ చేస్తున్నాను. వెయిట్. ఎక్కువగా తాగితే ఇలాగే జరుగుతుంది. ఏదో పేడ కల. ఏం అర్థం కాలేదు. నువ్వు ఇక్కడే చేస్తున్నావు,
ఇంకా వెళ్ళదా? ఏయ్, నిన్నే అడుగుతోంది. చెప్పరా మామా. రే బాలు, నా ఇంట్లోకి ఎవరో ఒక అమ్మాయి వచ్చి నన్ను హింసిస్తోందిరా. త్వరగా రారా. సరే సరే సరే, వస్తాను. అలా చూడకు, సిగ్గేస్తోంది. ఎవరది? మీరా? ఒక కాఫీ. శివ, ఎవర్రా అమ్మాయి? నాకు చూపించు. రే, ఈ అమ్మాయి నా ఇంటికి వచ్చి నా వైఫ్ అని చెప్తుందరా? రే, పెళ్ళంటూ ఒకటైతే వైఫ్ అంటూ ఒక అమ్మాయి వస్తుంది. నీకు పెళ్ళి అయింది, ఆ అమ్మాయి ఇక్కడే ఉంటుంది. రే, ఏంట్రా వాగుతున్నావు? రే మీరా, ఏం చేస్తున్నావు? మీరా, నీ మంగళసూత్రం వాడికి చూపించు. తెలియకుండా అడిగేశాను. ఓహో, ఓకే. నా ఇంటికి వచ్చి నాతో జోక్ చేస్తున్నారా? ఇది నా ఇల్లు. ఒక్క నిమిషం. అయినా ఏమైంది ఇడికి? Hi Shiva, I'm gonna help you today. Patri, can I see my household deed? You already have a copy? Yeah, I know, but I want to see the original document. Okay. Thanks. This property belongs to Shiva Kumar. Meera Kumar. నిన్నటి నుండి ఇలాగే బిహేవ్ చేస్తున్నాడు. ఒంట్లో బాగాలేదనుకుంటాను. రే మామ, బయటికెళ్ళి తను నా వైఫ్ కాదు అలాంటిది ఏదైనా అన్నావంటే తర్వాత పోలీస్ బేడీలు జైలేరా నీకు? Hey, Maya. Yay! It's me, Shiva. ఏమైంది నీకు? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? గెట్ అవుట్ ఆఫ్ మై సైట్. నీలో ఎంత నీచమైన ఐడియాలు ఉన్నాయో ఇప్పుడు అర్థమవుతుంది. Shiva, what's the matter? Huh? Did you just get back from the dentist or something? No. Okay. Hey, don't forget our party on Friday. Yeah. Hey, and don't forget to bring that beautiful wife of yours also. Wife? Yeah. I'll see you both. Okay. Okay. My wife.
the second half. Fred Jackson got loose, faking out the safety. He gets into the end zone for the touchdown, a 43-yard score. Mira? మీరా ఎందుకు డిస్టర్బ్ చేస్తావు? వావ్, నా కోసమా? నైస్ డ్రెస్. మీరా ఫ్రైడే ఈవినింగ్ అండ్ కంపెనీ విపి పీటర్ ఇంట్లో పార్టీ. ఆ పార్టీకి నువ్వు ఈ డ్రెస్ వేసుకుని వస్తావా? సెల్ఫిష్, నువ్వు ఒక స్వార్థపరుడివి. నిన్నటి వరకు నేను నైఫ్, ఫ్రైడే పార్టీకి మాత్రం నేను వైఫ్నా? జస్ట్ గెట్ అవుట్. Hi. She had a headache. She couldn't make it. But anyway, great party. How's that Apollo program working out? Okay. Yeah, it's working out okay. Maybe, I think in a couple of days we can... That sounds good so far. Hi, Peter. Hi, Maya. Hey. Hey, so you guys have a good night so far? Hi, Maya. You're looking great. Thanks, you too. Really? Thank you. Peter, great party. You look amazing. Hey, you've got to meet my wife, Carolyn. Hi. Oh, hi, Mira. I'm Mira. So nice. She was wife. She was never told me that it's why so beautiful. So, I heard you're a fabulous. Yeah. That's not my thing. Excuse me. That's right. That's Carolyn's field of expertise. That's Carolyn's thing. Hi, Maya. Hi, Shiva. I'm so sorry for the other day. నీకు మాత్రం పెళ్ళవకుండా ఉండుంటే నీతో డేట్ చేసేదాన్ని. అదే కదా కన్ఫ్యూషన్. ఇట్స్ మై ఫేవరెట్ సాంగ్. మాయా, డూ యూ వాంట్ డాన్స్? The night is yours alone.
Really, you're a good looking guy. Baga talented. Nenu na chala admire chestunanu. Admire? నాకు ఏం చెప్పాలో తెలియడం లేదు. శివ ఎక్కడికి వెళ్ళిపోయాడు? మీరా, నువ్వు తాగేవని నేను డ్రైవ్ చేస్తున్నాను. నేను నీ వైఫ్ అని తెలుసు కూడా. పార్టీలో ఒక నాకు లైన్ వేశాడు, పైగా వాడు బ్యాచులర్ కూడా కాదు. పెళ్లి చేసుకుని ఎలా చీట్ చేస్తున్నారు? నేను లక్కీ, నా హస్బెండ్ అలా కాదు. మీరా, నువ్వు నిజంగా నా వైఫా? మొదలు పెట్టేసావా? కొద్ది రోజులుగా గొడవలేమీ లేవు అనుకున్నాను. ఐఎమ్ సారీ మీరా, ఐఎమ్ సారీ. శివ బాయ్. ఒక కొత్త లోకం, ఒక కొత్త లోకం నాయదలోన స్వర్గములే. Baby.
ఒక వార కాలం కురిసెనులే ఊపిరి నాదం వినిపించిలే ఒక వార కాలం కొన్ని రోజులుగా నేను ఒక విధంగా ఉన్నాను, కానీ దాని గురించి మాట్లాడి మన మధ్యనున్న రిలేషన్షిప్ని కాంప్లికేట్ చేయదలుచుకోలేదు. సో హ్యాపీగా మన లైఫ్ని లీడ్ చేద్దాం. ఐ హ్యావ్ సమ్ న్యూస్. అది హ్యాపీ న్యూసా లేదా సాడ్ న్యూసా అని తెలియడం లేదు. హే, ఏంటా న్యూస్ చెప్పు. ఐఎమ్ ప్రెగ్నెంట్. వాట్? వావ్, దట్స్ గ్రేట్. ఐఎమ్ సో హ్యాపీ. నేను హ్యాపీగా లేను. కొద్ది రోజుల ముందు నేను నీ వైఫ్ కాదని చాలా టార్చర్ చేసావు. ఇప్పుడు ఈ బేబీ పుట్టాక ఇది నీ బేబీ కాదని నువ్వంటే? మీరా ప్లీజ్, అది చెప్పానుగా, పాతవన్నీ ఆలోచించొద్దు. నువ్వు నా వైఫ్ మీరా, పుట్టబోతుంది మన బిడ్డ. ఐ వాంట్ టు లవ్ యూ. ఐ మీన్ ఐ లవ్ యూ. ఐ రియలీ టు సో మచ్. ప్లీజ్. బాండ్ గురించి. హే శివ. హే టోనీ. హౌ ఆర్ యు బడీ? హౌ మ్యాన్, లుక్ లుకీ, హూ ఇస్ దిస్ బ్యూటిఫుల్ ఉమెన్? నేను ఎక్కడో చూశాను, పీటర్ పార్టీలో నేను చూశాను చూశాను చూశాను. నువ్వు డాక్టర్ కదూ? రే శివ, నువ్వు గొప్పోడు మామా. పార్టీలో మాయా కిస్ ఇచ్చావు, ఇక్కడ ఒక సూపర్ ఫిగర్ లేపుకొచ్చావు. నిజంగా నువ్వు లవ్ కింగ్ మామా. ఎరగదీస్తున్నావురా. హే టోనీ, యు డ్రంక్. ఓకే, యు టాక్ అబౌట్ దిస్ లేటర్. గో హోమ్ అండ్ గెట్ సమ్ స్లీప్. మిరా, 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 టు రూయిన్ దట్ ఫర్ మీ. డామ్ ఇట్. Excuse me. How can I help? Can you tell me, when is the flight to India? That flight left 30 minutes ago. Odd. Excuse me. Yeah? Can you tell me if there was a Mrs. Mira Kumar on the flight? Sorry, sir. I cannot give you that information. Please, please, please. It's very important. It is against our policy, sir. Sorry.
sad. Do you want to give your teddy to him? It's yours. Take care. Mira. I'm so sorry, Mira. దయచేసి నన్ను వదిలి వెళ్ళిపోకు. ఐ కాంట్ లీవ్ వితౌట్ యు. నువ్వు ఇండియాకి వెళ్ళిపోయేటే నీ వెనకాల నేను వచ్చేవాడిని. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఐఎమ్ సో హ్యాపీ. I'm so happy. I love you so much. I love you so much. I love you so much. Shiva. Shiva. Next level ki vellara. Interview baaga perform chey. Grab the opportunity. Appade ma nanaku nachutundi. Hey Shiva. Enni rojulu ni upma company lo veerisini leerukuntavu nuvu? Next level ki vellara. నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళరా. ఇంటర్వ్యూ ని బాగా పర్ఫార్మ్ చేయి. గ్రాబ్ ది ఆపర్చునిటీ. అదే మా నాన్నకి నచ్చుతుంది. వావ్, కంగ్రాట్స్ రా. మీరా నా మీరానా? ఇన్నాళ్ళుగా నన్ను వదిలేసి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు మీరా? I can't believe this. Mira. Shiva. Shiva. Mira. 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 Shiva! Mira? 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 అయితే మీరు ఇక్కడికి రావడం జరగలేదా?
నాకు వచ్చిందంతా కలన. ఎన్నాళ్ళుగా నీ మనసులో నా మీద ద్వేషం ఉందిరా? సరే, నన్ను వదిలేయి. మాయాని కూడా ఒంటరిగా అడవిలో వదిలేసొచ్చా? బాలు, ప్రతి యాక్షన్కి ఒక ఆపోజిట్ రియాక్షన్ ఉంటుంది. శ్యామన్ దగ్గర నుంచి అది తీసుకుని తాగినప్పుడు, ఐ మీన్ నేను కంట్రోల్లో ఉన్నాననుకున్నాను. ఐ వాజ్ రాంగ్. ఆ కంట్రోల్కి ఆపోజిట్గా ఒకటి జరిగింది. ఏం మీరా కోసమైతే నేను యుఎస్ఏకి వచ్చాను. ఆ మీరానే నిన్ను మర్చిపోయానరా? మీరానా? మర్చిపోయా. అయితే మాయా? మాయాకి ముందే మీరా నా ప్రియురాలు, నా ప్రాణం. షీస్ మై ఎవ్రీథింగ్. మాయాకి నీకు గొడవలా? మాయాని వదిలించుకుంటావా? లేదురా. మాయా ఈజ్ అ నైస్ గర్ల్. షీఈస్ బట్ యూ డోంట్ అండర్స్టాండ్. జరిగిందేంటో నీకు తెలిస్తేనే ఏం జరిగింది, ఏం జరుగుతుందో నీకు తెలుస్తుంది. నేను యుఎస్కి వచ్చిన తర్వాత నెక్స్ట్ వీక్ జరిగిన సంఘటన ఇది. ఇక్కడ నేను జాలీగా తిరుగుతూ ఉన్నాను. అప్పుడు
He appears to have a significant amount of retrograde amnesia. It seems to be minimum of 4 years. That definitely seems to be retrograde amnesia. That is, he still be able to retain new information and functionality. We have been unable to exactly quantify the extent of memory loss. Absolutely. Yeah. Okay. I think he has a point. Do you mind if you talk to Shiva alone? Okay, thank you. Hi, Shiva. Those were the doctors who operated and treated you. I'm Dr. Arun. He was a psychiatrist. Can I get some water? Meeru Telugu vara? మెల్లగా శివ, ఐఎమ్ అఫ్రైడ్ వీ హ్యావ్ ఎ కార్ యాక్సిడెంట్. వాట్? దానివల్ల మీ బ్రెయిన్లో పెద్ద గాయమైంది. ఆ కారణంగా మీ జ్ఞాపక శక్తి కొంచెం తగ్గింది. ఇప్పుడు మీరు యుఎస్లో ఉన్నారు. యుఎస్? మీ రికార్డ్స్ చెక్ చేసి చూస్తే మీరు ఇండియా నుంచి ఇక్కడికి వచ్చి వారం రోజులయ్యింది. మీ పర్సనల్ థింగ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇదిగో మీ ల్యాప్టాప్. వీఆర్ ట్రయింగ్ టు గెట్ సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యూ ఆఫ్టర్ దట్ యాక్సిడెంట్. ఇలా చూడండి శివ, దిస్ ఈజ్ యువర్ ఫ్యామిలీ ఫోటో. ఈవిడ మా అమ్మ డాక్టర్. ఫోటోలో మా అమ్మ ఎప్పుడు నవ్వదు. తను మా అన్నయ్య. తను ఫోటో తీయకపోయినా నవ్వడు. ఈవిడ ఆవిడెవరు డాక్టర్? శివ, ఆవిడ మీ వదిన. వదిన? మా అన్నయ్యకి పెళ్ళిప్పుడయ్యింది. నాకేమీ గుర్తుకు రావడం లేదు డాక్టర్. ఐ కాంట్ రిమెంబర్ ఎనీథింగ్. ఇలా చూడండి శివ, మీరేం కంగారు పడద్దు. నిన్నే నేను మీ ఫ్యామిలీతో మాట్లాడాను డాక్టర్. బట్ డోంట్ వరీ, మీ ఫ్రెండ్గా మాట్లాడాను. ఈ యాక్సిడెంట్ గురించి మీ వాళ్ళకి ఏమీ చెప్పలేదు. మీరేం దిగులు పడకండి. థ్యాంక్స్ డాక్టర్, థ్యాంక్స్.
మా అమ్మ హార్ట్ పేషెంట్ అన్న సంగతి నేనింకా మర్చిపోలేదు డాక్టర్. మెడికల్గా మీ రమణేషతో బాధపడుతున్నారని నిర్ణయానికి వచ్చాం. దానివల్ల ఒక 4 సంవత్సరాల్లో జరిగిన సంఘటనలన్నీ మీరు మర్చిపోయారు. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇల్లు గురించి మీకు తెలుసు, కానీ మీ అన్నయ్యకి పెళ్ళి 4 సంవత్సరాలయ్యింది, అది మీరు మర్చిపోయారు. దీనివల్ల నా ఫ్యూచర్ ఏమైనా దెబ్బతింటుందా? శివ, మీరేం దిగులు పడకండి. దీనివల్ల మీ స్కిల్స్ దెబ్బతినవని చెప్తున్నాను. డోంట్ వరీ, యూ కెన్ లీడ్ ఏ నార్మల్ లైఫ్. డిస్క్రిప్టివ్ మెమరీకే కొంచెం ఎఫెక్ట్ అయింది. నిశ్చింతంగా ఉండండి. అలాగేనా? ఫర్ ఎగ్జాంపుల్, మీరొకరిని తలుచుకున్నప్పుడు పాత జ్ఞాపకాలు రీకలెక్ట్ చేయడం, ఇలాంటి విషయాలే. ఓకే ఓకే డాక్టర్. అయితే నేను ఇచ్చిన అప్పులన్నీ ఎలా వసూలు చేయాలి డాక్టర్? శివ, ఎస్, యువర్ రైట్, బట్ అంత లాస్లో ఏం లేదు. మీకు ఒకే ఒక్క సజెషన్, మీరొకసారి ఇండియాకి వెళ్ళి రండి, మీ మెమరీ రీకలెక్షన్కి యూస్ఫుల్గా ఉంటుంది. లేదు డాక్టర్, లేదు. నేను ఇండియాకి వెళ్తే అక్కడ అందరూ షాక్కు గురవుతారు. వద్దు, నేను కొన్ని రోజుల పాటు ఇక్కడే అమెరికాలో ఉంటాను డాక్టర్. మీరు చెప్పింది కరెక్టే, బట్ శివ, డూ నాట్ ఫర్గెట్, యు ఆర్ కంప్లీట్లీ నార్మల్. డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్. మేము ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తాం. ఓకే డాక్టర్. ఓకే, ష్యూర్. మీకు జ్ఞాపకాలు కనుక గుర్తొస్తే నాతో చెప్పండి, మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది. సరేనా? ఓకే డాక్టర్, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. గుడ్ లక్ శివ. థ్యాంక్స్. నేను మళ్ళీ వచ్చి చూస్తాను. ఆ రోజు నుండి యుఎస్లో నేను కొత్త జీవితాన్ని మొదలుపెట్టాను. ఏంట్రా సినిమా స్టోరీలా ఉంది? మీరాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నా దగ్గర లేదు. ఇదంతా వాళ్ళ నాన్న కట్టిన బెట్వల్లేరా? యునో వాట్, మీరా ఫోన్ నంబర్ ఇంకా నా మైండ్లోనే ఉంది. 246 134 246 134 248, కరెక్ట్. ప్లీజ్ 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 పికప్ ద ఫోన్, ప్లీజ్ 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 మీరు పికప్ ద ఫోన్. వాట్, నేను ఇండియాకి వెళ్ళాలి, నేను ఇండియాకి వెళ్ళాలి, నేను మీరాను చూడాలి. ఎస్, దట్స్ వాట్ ఐ విల్ డూ. ఇండియాకి వెళ్ళగానే నేరుగా తన కాలేజ్ దగ్గరికి వెళ్ళి, కాలేజ్ లేదు, ఇప్పుడు మీరే డాక్టర్ అయిపోయి ఉంటుంది. న్యూరాలజిస్ట్, షీ మస్ట్ బి ఏ న్యూరాలజిస్ట్ బై నౌ. యా, నేరుగా ఇండియాకి వెళ్ళి తన ఇంటికే వెళ్ళి వాళ్ళ నాన్నతో మా నాన్న మాయాని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలియటం లేదు, తెలియట్లేదు. మాయకి ఫోన్ చేస్తున్నావా? కాదు, డాక్టర్ అరుణ్కి. హలో అరుణ్, నేను శివన్ మాట్లాడుతున్నాను. హాయ్, ఐ మ్యాటర్ సమ్ గుడ్ న్యూస్ ఫర్ యూ. నాకంతా గుర్తుకొచ్చేసింది, బట్ డాక్టర్ మాయ్, మెమరీ లాసెస్ వెరీ బిగ్ లాసెస్ ఫర్ మీ. నేను ఇండియాకి వెళ్ళడానికి ముందు నేను మిమ్మల్ని కలవాలి. కెన్ వి మీట్? గుడ్ న్యూస్ శివ,
కానీ నేను వెకేషన్లో ఉన్నాను, కానీ నీకోసం వస్తాను. రేపు డాక్టర్స్ అందరితోనూ కలిసి ఎగ్జామిన్ చేస్తాం. నువ్వు మార్నింగ్ హాస్పిటల్కి వచ్చే, ఓకే? మనం అక్కడ మీట్ అవుదాం. ఐ విల్ గివ్ యూ ఆల్ ద రికార్డ్స్. ఆల్ రైట్, ఓకే, దట్ సూట్స్ మీ ఫైన్. ఐ విల్ సీ యూ దెన్ డాక్టర్. థ్యాంక్ యూ. అవన్నీ ఓకే. నిన్ను చంపడానికి వచ్చిన వాళ్ళు? వాణ్ణి ఎక్కడో చూశాన్రా. బట్ డాక్టర్ ఆనంద్ హియర్, వన్ మినిట్. యూ కెన్ గో అండ్ మీట్ ద నర్స్ నౌ. హలో. హలో, డాక్టర్ ఆనంద్ మాట్లాడుతున్నాను. డాక్టర్ అరుణ్ ఇప్పుడే నాకు ఫోన్ చేశారు. శివాకి పాత జ్ఞాపకం వచ్చేసిందంట. నీ పెళ్ళానికి ప్రియుడు కావాలంట, యాదవా. వీడు తెలిసి తలుపుతున్నాడా తెలియకుండా తలుపుతున్నాడా అసలు అర్థం కావట్లా. రాజారాం సార్, వాడికి గతం గుర్తుకొచ్చింది. ఏంట్రా వాగుతున్నావు? ఇప్పుడే వచ్చిన న్యూస్, డాక్టర్ పురుషోత్ ఫోన్ చేశాడు. ఏసేద్దామా? కొంచెం ఉండరా, నన్ను ఆలోచించుకొని. ఓహో, అరుణ్, మన రెగ్యులర్ డాక్టర్ విజిట్స్ని స్టాప్ చేద్దామా? నోనో, ఇది బ్రెయిన్కి సంబంధించిన విషయం. మీరు చెప్పిన దాన్ని బట్టి మీకు ఎంతవరకు క్యూర్ అయిందో మేము అనలైజ్ చేయగలం. సో ట్రీట్మెంట్ కంటిన్యూ చేయాలి. ఐఎమ్ చెక్డ్ అండ్ వెరిఫైడ్. ఇది మీ కాపీ. థ్యాంక్ యూ. శివ, ఇవి మీ కరెంట్ రికార్డ్స్. ఓకే, టేక్ ఇట్. ఓకేనా? సో తర్వాత ఏం చేయబోతున్నారు శివ? ఇండియాకి వెళ్తున్నాం డాక్టర్. నా ఫ్యామిలీని కలుసుకోవాలి. మెయిన్గా నా మీరాన్ని పెళ్లి చేసుకోవాలి. Looking for me? నిన్నెక్కడో చూశాన్రా. ఇక్కడ ఎలా? మీరా, మీరా ఆగు. ఈ కలయిక కోసం నేను ఎన్నో రోజులు ఎదురు చూశాను. నీతో ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో, ఎలా నేను బాధ పెట్టాలో అర్థం కావట్లేదు. నాకెన్ని బ్యాడ్ వర్డ్స్ తెలుసో నాకే తెలీదు. ఆ రోజు 14th July, ఎంతో సంతోషంగా ఎన్నో కలలతో ఎన్నో ఆశలతో ఉన్నాను. ఫోన్ని చూస్తూ ఉండిపోయాను.
12 గంటలకి అలారం మోగింది. అప్పుడే నా హృదయం బద్దలైపోయింది. అప్పటికే అనుకున్నాను, పిచ్చిదనా అమెరికాకి మనకి 12 గంటల తేడా అని. ఆ తర్వాత నా కళ్ళన్నీ చెదిరిపోయాయి. మీరా, నేను చెప్పేది కాస్త విను. నాకు ఒక యాక్సిడెంట్ అయ్యింది. ఆ యాక్సిడెంట్ పేరు మాయా కదా? మీరా, నువ్వు ఒక డాక్టర్, నువ్వు ఒక్కసారి ఫైల్ని చూడు, నీకే మొత్తం అర్థమవుతుంది. నాకేం అర్థం అవ్వాలో అంతా బాగా అర్థమైంది. నేను ఎంతో కష్టపడి ఒక కొత్త లైఫ్ ఏర్పరచుకున్నాను. మళ్ళీ నన్ను కలవడానికి ట్రై చేయకు. వల పన్నది అంతా నిజమా, ప్రేమ చెలివే గుండె కిరణమా, మరణానికి చేరువై కుమిలే ఏకాంతం. నా జీవితం వసంత గణమా, గాలివానలో తీరం చెరునా, మరణానికి చేరువై కుమిలే ఏకాంతం. వలపన్నది అంతా నిజమా, ప్రేమ చెలిమే గుండె కిరణమా, మరణానికి చేరువై కుమిలే ఏకాంతం. నా జీవితం వసంత గణమా, గాలివానలో తీరం చెరునా, మరణానికి చేరువై కుమిలే ఏకాంతం. ప్రేమా అయ్యో, మనసే బాధ పెట్టనే ఏంటో అంతా విధి రాతనా. ప్రేమా పంచే ప్రియురాలే దూరంగా వేచి చూస్తా నీకోసమే. వలపే ఇచ్చి ఒంటరి అయ్యా, మనసే ఇచ్చి వేదన రాయే. వలపే ఇచ్చి ఒంటరి అయ్యా, మనసే ఇచ్చి వేదన రాయే. ఎదలో నా నీవే లేక రగిలేను గుండల్లో. పక్షికి బ్రతుకులేదు నేను దానిలా ఉండాలనా. నీవే లేక వెన్నలే లేదులే, ఒకటై చేరు పగయేలనే. వలపే ఇచ్చి ఒంటరి అయ్యా,
మనసే ఇచ్చి వేదన రాయే వలపే ఇచ్చి ఒంటరి అయ్యా మనసే ఇచ్చి వేదన రాయే తప్పేమో నా దేనే తడబడుతున్నా Excuse me. I need to talk to the doctor, please. I'm sorry. The doctor is busy right now. Would you mind sitting on the couch? Okay. Thank you. Excuse me, doctor. Excuse me. I'm with the patient here. Can you wait outside? Naaku kuda telusu, doctor. Sorry, it's urgent. Lopalku vachi maatladacha? One second. Holly, I think we meet next time. I will see you next appointment, okay? Okay. All right. Thank you. We are doing well, okay? Don't worry. Oh, Holly, your coffee. Hi, I'm Dr. Arun. Hi, doctor. I'm Maya. Maya ane anukundam. Kani, na appointment calendar lo, mee per ledu. నాకు కూడా తెలుసు డాక్టర్, కానీ ఇట్స్ అర్జెంట్. మీ పేషెంట్ శివ గురించి మాట్లాడాలి. శివ గురించా? యునో, సీరియస్లీ మాయా, నేను డాక్టర్గా నా పేషెంట్ డీటెయిల్స్ గురించి బయట వాళ్లకు చెప్పకూడదు. యునో, కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్. ఓ, ఐ గెట్ ద పాయింట్ డాక్టర్. నేను శివ గురించి డీటెయిల్స్ తెలుసుకోవడానికి రాలేదు. నేను శివకి మంచి కలీగ్ అండ్ గర్ల్ ఫ్రెండ్. నాకు బాధగా ఉంది. కొద్ది రోజులుగా అతను పనికే రాలేదు. పోయిన వారం నాకు ఫోన్ చేశాడు, చాలా సంతోషంగా ఉన్నాడు. నో డాక్టర్, నేను మీతో కన్ఫైడ్ చేయాలి. లాస్ట్ 2 ఇయర్స్గా మేమిద్దరం లవ్ చేస్తున్నాం, కానీ ఒక క్యాంపెయిన్ ట్రిప్ తర్వాత ఏమైందో తెలియట్లేదు, పనికే రాలేదు, ఫోన్ తీయట్లేదు, డోర్ లాక్ చేసి తలుపులు తీయట్లేదు. దట్ ఈజ్ వరస్ సార్, బట్ మీరేం బాధపడకండి, నేను చెక్ చేస్తాను. శివ ఈజ్ నాట్ ఓన్లీ మై పేషెంట్, నాకు మంచి స్నేహితుడు కూడా. ఇప్పుడు వెళ్ళి చూద్దామా? థ్యాంక్ యూ డాక్టర్. లెట్స్ గో. యా శివ, నేను అరుణ్ని. నేను అరుణ్ని. శివా, శివా. హే అరుణ్, వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. రండి రండి. వాట్స్ హ్యాపెనింగ్ శివ? ప్రతిదీ ఫస్ట్ క్లాస్గా జరుగుతోంది. వెయిట్ ఎ మినిట్ స్వీట్ హార్ట్, ఎవరు వచ్చారో చూడు. ఎక్కడికి వెళ్ళింటుంది నా హృదయ రాణి? నన్ను కాపాడిన నా దేవుడు వచ్చాడు చూడు. ఊరికే కూర్చోండి, హ్యావ్ ఎ సీట్ మ్యాన్. అవును, మీరేంటి ఇలా? నిన్ను చూడడానికి వచ్చాను శివ. ఎలా ఉన్నారు? నేనా? చాలా సంతోషంగా ఉన్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ అరుణ్. మీరు? సారీ శివ, నువ్వెవరితోనూ ఉన్నట్టున్నా? నేను ఓవర్గా రియాక్ట్ అయ్యాను మాయా చెప్పడం వల్ల. చాలా టెన్షన్గా. అరుణ్, మీకంతా తెలుసు, మాయాకి నా తరపున ఎటువంటి ఆన్సర్ లేదు. తనెందుకు ఇంకా ట్రై చేస్తుంది? నెక్స్ట్ అపాయింట్మెంట్లో చూద్దాం శివ.
You look good. నేను మళ్ళీ కలుస్తాను. హే అరుణ్, నాట్ లైక్ దట్. హ్యావ్ ఎ సీట్. మొదటిసారిగా మీరు మా ఇంటికి వచ్చారు కాబట్టి టీ తాగి వెళ్ళాలి. ఓకే, సిట్ డౌన్. ఓకే డార్లింగ్, రెండు టీ తీసుకురా ప్లీజ్. లోపల ఎవరున్నారు శివ? లోపల నా మీరా అరుణ్. మీరానా? అవును, మీరా. ఆ దేవుడి మహత్యం చూశారా? నేను మీరా కోసం ఇండియాకి వెళ్దాం అనుకున్నాను, కానీ నా మీరా నేనున్న చోటికే వచ్చేసింది. నేను మొదటిసారి తనని ఎక్కడ కలిసానో తెలుసా? Are you okay? No. Huh? Is that it? Relax. Nammadiga ikkal ila tippandi. Where is train? Boreal Inn. You came alone? No problem. I'm staying there too. I'll take care of it. Wait. Grab my shoulder. Okay. 1, 2, 3. Thank you so much. You're most welcome. భోజనం రెడీ. అయ్యో, నాన్ వెజ్జా? హే, నువ్వు వెజిటేరియనా? అవును, వెజ్జే. అయ్యో, మునియాండి విలాస్ హోటల్ భోజనం, ఊరికే ట్రై చేయి. ఏ, ఐమ్ వెజ్. అరే, నాన్ వెజ్జే కదా. ఏంటి జోకా? హే, చలిగా ఉందా? ఏంటి, విండోస్ ఓపెన్ చేసావు, ఆల్రెడీ కాలికి దెబ్బ తగిలింది, అది కాదన్నట్టు మళ్ళీ ఇదే? యా, మచ్ బెటర్. ఆ తర్వాత ఏమైందో తెలియదు డాక్టర్. మా నెక్స్ట్ మీటింగ్ ఎక్కడో తెలుసా? ఏమైందని ఇంత మంచి భోజనం ఆర్డర్ చేసినందుకు ఆనంద బాష్పాల? నీ మొహమేం కాదు, కారంగా ఉంది. మీరా, 2 వారాలు నీతో ఉన్నాను, ఎలా గడిచాయో తెలియట్లేదు. సో నిన్ను లవ్ చేద్దాం అనుకుంటున్నాను. ఐ డిడ్ నాట్ సే దట్ కమింగ్. ఇప్పుడే ఒక లవ్ ఫీలర్ నుండి బయటపడ్డాను. సో ఓకే, ఐ అండర్స్టాండ్. ఇట్స్ ఓకే, టేక్ యూర్ ఓన్ టైమ్. నువ్వు ఎప్పుడైతే ఓకే అంటావో మన ఇద్దరం ప్రేమించుకుందాం. అంతవరకు నేను నిన్ను లవ్ చేస్తాను. ఓకే, ఏదో నేను కలగన్నట్టుంది. నా కథని మీరు కలగంటున్నారా?
అయితే మీరే నాకు ఫీజు ఇవ్వాలి, ఓకేనా? సరే శివ, నేను బయలుదేరుతాను. హే అరుణ్, మీరని కలవకుండా? లేదు, అవసరం లేదు. హాస్పిటల్కి నువ్వు రావాలి రేపే. లేదు డాక్టర్, రేపు కాదు. రేపు నా మీరాతో పాటు పిక్నిక్ వెళ్తున్నాను. అయితే ఎల్లుండరా డాక్టర్ అరుణ్. యో కోట్ నేను వేసుకున్నాను. ఎలా ఉంది? మీలాగే ఉన్నానా? జస్ట్ జోకింగ్ యార్. ఏమైంది, ఏదైనా ప్రాబ్లమా? ఏం చెప్పమంటావు? డాక్టర్ లోపలికెళ్లారు, నేను బయట ఇరుక్కున్నాను. అయ్యో, అంత అవసరమైతే అక్కడ చెట్లున్నాయి కదా, వెళ్ళి మేనేజ్ చేసుకో. అలా అంటావా? హే, చూడవు కదా. బరం మొత్తం దిగిపోయింది. కళ్ళు కడపట్లా, నా బ్యాడ్ టైం ఇలా జరగాలని రాసి పెట్టుంది. భయపడిపోయాను. ఎందుకు లేట్? సారీ, 6:00 నుండి వెయిట్ చేస్తున్నాను. వావ్. స్విమ్మింగ్ పూల్ పక్కన ఒక టేబుల్ సెట్ చేశాను. ఇదిగో వైన్ బాటిల్. వీటన్నిటినీ అక్కడ అరేంజ్ చేస్తావా? అండ్ ఐల్ బి రైట్ అవుట్. You look good. It's cool outside. Hey Meera. నీకు స్విమ్మింగ్ వచ్చా? నాకు తెలీదు, కానీ చాలా రోజులుగా నేర్చుకోవాలనుకుంటున్నాను. మీరా, నీకేం కాదు. ఓకే ఓకే, ఇట్స్ ఓకే, నీకేం కాదు. జాగ్రత్త. ఓకే ఓకే, ఇట్స్ ఓకే మీరా. అయ్యో ఓకే, అయ్యో ఓకే, డోంట్ డోంట్ ట్రై. నిన్ను చంపడానికి నీళ్ళక్కర్లేదురా, నా చెయ్యి చాలు. డాక్టర్ అరుణ్, నేను ఇప్పుడే కోర్స్ చేస్తానరా. నా మీరాని, నా మీరాని చంపాలని చూస్తావా? నాకు ఇంజక్షన్ చేస్తావా? నా మేరా వస్తుంది, వచ్చి
నన్ను ఎక్కడి నుంచి తీసుకెళ్ళిపోతుంది. తను వస్తుంది, వచ్చి నన్ను ఎక్కడి నుంచి తీసుకెళ్ళిపోతుంది. నాకు హెల్ప్ చేయాలనుకుంటే మీరాని తీసుకొస్తావా? ఇదేం చోటు? నన్ను ఇక్కడ ఎందుకు ఉంచారు? నేను మీరు ఎంత సంతోషంగా ఉన్నాము. అందరూ కలిసి నన్ను నా మీరాన్ని విడదీయాలని చూస్తున్నారు. నేను ఎవరికి ఏం ద్రోహం చేశారు? డాక్టర్ డాక్టర్ అరుణ్ నా మీరాని చంపాలని చూశాడు. నా మీరాని నా స్నేహితుడు బాలు, మా బాలు మాయా నాకు వ్యతిరేకంగా కుట్ర చేశారు. నేను ఎవరికి ద్రోహం చేశాను? రెండు సంవత్సరాలుగా శివకి నేనే ట్రీట్మెంట్ ఇస్తున్నాను. అతనికి పేరా అమ్నేషియా. కొన్ని రోజుల క్రితమే తనకి గతం గుర్తుకొచ్చిందని చెప్పాడు. చాలా సంతోషపడ్డాను. హీ సీమ్స్ టు బి వెరీ హ్యాపీ నార్మల్. ఓ గాడ్, జరిగిందంతా చెప్పి శివ నన్ను బతిమాలాడు. నేనే నమ్మలేదు, తప్పు చేశాను. నువ్వు రిజెక్ట్ చేయడం వల్ల శివ బాగా ఎఫెక్ట్ అయ్యాడు. నిన్న శివ ఇంటికి వెళ్ళాను, తను నీ గురించే మాట్లాడాడు. అప్పుడే తెలిసిందేంటంటే నేను తను ఫాలో అవుతున్నాడని. ఐ విల్ హెల్ప్ యూ. వేర్ యూ స్టేయింగ్? బోరియలండ్. భోజనం రెడీ. అయ్యో, నాన్ వెజ్జా? మీరు వెజిటేరియనా? అవును, వెజ్. నేను వెజిటేరియన్ ఫుడ్ తీసుకురానా? అయ్యో వద్దులే, చాలా రోజులుగా చికెన్ ట్రై చేయాలనుకుంటున్నాను, ఇప్పుడు ట్రై చేస్తాను. వద్దులే, వాంతి వస్తుంది. నీకు చలిగా ఉందా? కిటికీలు తెరిచి ఉంచా, ఆల్రెడీ నీ కాలికి దెబ్బ తగిలింది, మళ్ళీ ఇదొకటి. ఏంటమ్మా, ఫుడ్ ఇంత టేస్టీగా ఆర్డర్ చేశానని ఆనంద బాష్పాలు కారుస్తున్నావా? నీ మొహం ఏం కాదు, చాలా కారంగా ఉంది. మీరా, నీతో 2 వారాలు గడిపాను, ఎలా గడిచిందో తెలియలేదు. సో నిన్ను లవ్ చేద్దాం అనుకుంటున్నాను. ఐ డిడ్ నాట్ సీ దట్ కమింగ్. ఇప్పుడే ఒక లవ్ ఫీలర్ నుండి బయటపడ్డాను. సో ఐ అండర్స్టాండ్. అయితే టేక్ యువర్ ఓన్ టైం.
నువ్వు ఓకే అని చెప్పినప్పటి నుంచి మన ఇద్దరం లవ్ చేసుకోవచ్చు. అంతవరకు నేను నిన్ను లవ్ చేస్తాను. ఒమ్నేషియా నుంచి బయటపడ్డ శివ నేను మీరా కలిసి తిరగడం తట్టుకోలేకపోయాడు. అతని బ్రెయిన్ ఇంకా ఎఫెక్ట్ అయ్యి హీ గాట్ ఇట్ టు హెరిటోమేనియా. ఈ సిచ్యువేషన్లో కొంతమంది వైలెంట్గా బిహేవ్ చేస్తారు, కానీ శివ మీరాతో సంతోషంగా ఉన్నట్టు ఊహాజనిత జీవితాన్ని గడుపుతున్నాడు. శివ కల్లారా చూసిన విషయాలన్నీ అతని మనసుకి నచ్చినట్టు మార్చుకోనుంటాడా అరుణ్? శివ ఇంటి నుంచి మనం వెళుతున్నప్పుడు అతను మనల్ని ఫాలో అవ్వకూడదు అనుకున్నాను. మనం స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్నప్పుడు అతను మనల్ని గమనిస్తున్నాడు. అప్పుడే నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను. శివ తన పాత జ్ఞాపకాల్లోంచి బయటకు రావాలనే నిన్ను స్విమ్మింగ్ పూల్లోకి తోశాను. నేను అనుకున్నట్టే అతనొచ్చి నిన్ను కాపాడాడు. అంతవరకు నువ్వెవరితో ఉన్నా తనతో ఉన్నట్టే ఊహించుకున్నాడు. ఎస్, హీ వాజ్ హెరిటోమేనియక్. పిచ్చోడ్లా ఉండేవాడు, ఇప్పుడు నిజంగా పిచ్చోడయ్యాడు. యు ఆర్ వండర్ఫుల్ డాక్టర్ అరుణ్. తీసుకో. నమ్మలేకపోతున్నావు కదా, నేను, నువ్వు, శివ. అరుణ్, నేను. హే, శివ నా పేషెంట్, తనకు మందులాంటి దానివి నువ్వే మీరా. నువ్వు నా గురించి ఏం దిగులు పడక, మన రిలేషన్షిప్ కొన్ని రోజులే. చాలా మంచిది, నువ్వు నాకు ఓకే చెప్పలేదు. అలా చెప్పుంటే కష్టమే. నేను వదిలేసేవాణ్ణి కాదు, ఇప్పుడు త్యాగం చేసిన వాణ్ణి అయిపోయాను. శివ మీద ఎప్పుడైతే తప్పులేదని తెలిసిందో అప్పుడే నేను వెంటనే అతని వైపు పల్టీ కొట్టా. పాలిటీషియన్ లాగా. ఏ అరుణ్, ప్లీజ్. మేరా, ఐ వాజ్ జస్ట్ జోకింగ్, కమాన్. ప్రేమలో ఎల్కేజీ, నువ్వు శివ అందులో పిహెచ్డి. నువ్వు తనని క్యూర్ చేసి తప్పకుండా పెళ్లి చేసుకోవాలి. క్యూర్ చేశాక నేను వాణ్ణి పెళ్లి చేసుకుని క్యూర్ చేస్తాను. నేను అప్పుడే చెప్పలేదు నువ్వు ప్రేమలో డబుల్ పిహెచ్డి అని? మీరా, హలో మాయ. శివ, మీరా, మీరా, మేము బాధపడక మీరా, నేను ఎలాగో తప్పించుకొని వచ్చేస్తాను. లివ్ మీ డాక్టర్, లేపేస్తాను నిన్ను. అయిపోయాడు, వదలండి నిన్ను. మా ప్రేమ చోటుకి ఎవరైనా వస్తే చంపేస్తాను. ఆఫీసర్, ఐఎమ్ శివాస్ డాక్టర్, డాక్టర్ అరుణ్. ఎవ్రీథింగ్స్ ఓకే, ద సిచ్యువేషన్ ఇస్ అండర్ కంట్రోల్. మ్యామ్, ఎనీ క్వశ్చన్స్ కాల్. వి గాట్ హిమ్. థాంక్స్ ఆఫీసర్. ష్యూర్. మాయా, ఏమైంది? శివ వచ్చాడు. నేను డోర్ ఓపెన్ చేయగానే నా గొంతు బిసికాడు. అతన్ని నెట్టేసి డోర్ లాక్ చేసుకున్నాను. అతను డోర్
డోర్ నెట్టడం చూసి భయపడిపోయి పోలీసుల్ని పిలిచాను. మాయా, వాడి మెడికల్ కండిషన్ గురించి నీకు తెలుసు కదా? తెలుసు. ప్లీజ్, శివ మీద పోలీస్ కంప్లైంట్ లాంటిది. నేను శివాని లవ్ చేశాను. ఐ కుడ్ నాట్ హార్మ్ హిమ్. థ్యాంక్ యూ మాయా. ఓ సారీ, నేను నీకు థ్యాంక్స్ చెప్పకర్లేదు. నేను వెళ్ళి శివను పోలీస్ స్టేషన్ నుంచి తీసుకొస్తాను. టేక్ కేర్ మాయా. బై మాయా. బై. డాక్టర్ ఫోన్ నెంబర్ ఉందా? నాన్నా, నాన్నా మీరెప్పుడు వచ్చారు లోపలికి? ఎలా? హలో సార్, అరుణ్. మీరా? నేను మీరాకి ఫ్యూచర్ హస్బెండ్ అంటే హ్యాండ్షేక్ చేస్తాను, లేదు జస్ట్ ఫ్రెండ్ అంటే. అప్పుడు మీరు హెడ్ షేక్ ఇవ్వండి. నాన్నా, అన్ని విషయాలు తెలుసుకునే కదా ఇక్కడికి వచ్చారు. నేను శివని పెళ్లి చేసుకుంటాను. ఒక పిచ్చివాడిని పెళ్లి చేసుకుంటానని చెప్పు. అందుకు నన్ను పర్మిషన్ అడుగుతోంది. లేదు నాన్నా, ఇంతవరకు మీరు చెప్పినవన్నీ నేను విన్నాను. ఫస్ట్ టైం మిమ్మల్ని ఎదిరించి ఒక పని చేయబోతున్నాను. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యువర్ పర్మిషన్. ఐఎమ్ టెలింగ్ యూ మై ఇంటెన్షన్. అరుణ్, నువ్వు డాక్టర్వే కదా, తనకి వివరంగా చెప్పొచ్చు కదా. తను తప్పుగా ఏం మాట్లాడలేదే, కరెక్ట్ డిసిషన్ తీసుకుంది కదా. నీదేం పోయింది, తను నా కన్న కూతురు. సార్, మీరు తప్పుగా మాట్లాడుతున్నారు. నేను మీరాని లవ్ చేశాను, నాకు బాధగా ఉంది. మీతో మాట్లాడే ప్రయోజనం లేదు. ఐ నో వాట్ టు డూ. తీయరా తుపాకీ, తీ. నడుచుకుంటూ ఇంటికి వెళ్ళు. Going to say sorry.
లేవరా, రేయ్ లేవరా, నన్ను కాల్చొద్దు, నన్ను కాల్చేస్తావు. వద్దు, శివ 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 Are you all right now? Hey, నువ్వు పిచ్చివాడివి కదా, నటిస్తున్నావా? ఇది నా కూతురుతో చెప్పాలి. No, మీరు చెప్పలేరు, చెప్పకూడదు. Hey, అది చెప్పడానికి నువ్వెవర్రా? ఇకపై నన్ను అల్లుడు గారు అని పిలవాలి. అల్లుడా? నువ్వా? నెవర్. నేను చెప్పే విషయాన్ని నోరు మూసుకుని వింటే మంచిది, ఓకే? నేను నా జీవితంలో చేసిన మొదటి తప్పు మీరు కట్టిన ఆ బెట్టికి నేను ఒప్పుకోవడం. ఎనీవేస్, ఆ బెట్లో గెలవబోయేది నేనే కాబట్టి నేను మీరని పెళ్లి చేసుకోబోతున్నాను. కొన్ని రోజుల పాటు పిచ్చివాడిగా యాక్ట్ చేసి ఆ తర్వాత నయమైందని చెప్పి మేమిద్దరం హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తాం. ఏంటి అలా చూస్తున్నారు? పిచ్చివాడిగా నటిస్తున్న నాకు నయమైన వాడిగా నటించడం రాదనుకుంటున్నారా? చెయ్యాల్సిన తప్పులన్నీ చేసేసి ఎలా మోయా మీరు ఇంత క్యాజువల్గా ఉండగలుగుతున్నారు? మన మొదటి మీటింగ్ మీకు గుర్తుండే ఉంటుంది. అప్పుడే మీ గురించి తెలిసిన అన్ని నిజాలు చెప్పిన నేను మీకు నచ్చలేదు కదా? అందుకనే మీ మనుషుల్ని అమెరికాకు పంపి నన్ను చంపాలని చూశారు. వాళ్ళ నుండి నా ప్రాణాలు కాపాడుకున్నాను, కానీ యాక్సిడెంట్ అయ్యి నా గతాన్ని మర్చిపోయాను. అదే నా మీరాని. ఇండియాలో మీరు ఎటువంటి వాళ్ళో నేను మీరాకి చెప్పేవాణ్ణి, నేను చెప్పలేదు. అలా గనక చెప్పే ఉంటే తన మనసు ముక్కలైపోయేది. నా మీరాని అలా చూడదలుచుకోలేదు. మీరు మంచివారా చెడ్డవారా అని పరిశోధించి ఫలితాలు వచ్చేలోగా తను ఎమోషనల్గా రోలర్ కోస్టర్లోకి వెళ్ళి చాలా కష్టపడింది. నా మీరా ఎప్పుడు సంతోషంగా ఉండాలి. She must always be happy. నేను అమెరికాలో మీరాని కలిసినప్పుడు నా యాక్సిడెంట్ గురించి, పారా అమ్నీషియా గురించి తనకి చెప్పాను, కానీ తను నమ్మలేదు. అప్పుడే మీ గురించి నిజాలని చెప్పేద్దామని ఆలోచించాను, చెప్పలేదు. మీ బాధ నా బాధ, ఆ రెండు కూడా మీరాని చాలా బాధిస్తాయి. అప్పుడే నేను మీరాని ఫాలో అయ్యాను. ఆ దేవుడు చాలా బాగా వీడియో గేమ్స్ ఆడతాడనుకుంటాను. నా లైఫ్తో చాలా ఇంట్రెస్టింగ్ గేమ్ ఆడాడు. ఆ గేమ్లో డాక్టర్ అరుణ్, నా మీరా బాగా క్లోజ్ అయ్యారు. నేను మాయా కలిసి ఒక గేమ్ ఆడాను. మాయా, నువ్విప్పుడు వచ్చావు, రా కూర్చో. నన్ను క్షమించు మాయా, నేను ఆ శివని కాదు, ఐ మీన్ ఇంతకు ముందున శివని కాదు. నాకు తెలుసు, నీతో గొడవకు రాలేదు.
నువ్వు నాకు ఆన్సర్ చేయని అడగడానికి రాలేదు. మాయా అది శివ, నేనిక్కడే పుట్టి పెరిగిన అమెరికన్ ఇండియన్ లేడీ. ఇక్కడ సిచ్యువేషన్ని నాకు హ్యాండిల్ చేయటం తెలుసు. నువ్వే ఫోన్ తీయడానికి భయపడుతున్నావు. నేనొచ్చింది నీ డ్రెస్ థింగ్స్ అన్నీ ఇవ్వడానికే. ఈ బ్యాగ్లో అన్నీ ఉన్నాయి. శివ, డెఫినెట్గా ఐ మిస్ యూ సో మచ్. బికాస్ నాకు అమ్నిషియా రాదు, బట్ మర్చిపోగలను. శివ, నీకన్నా బెటర్గా అందమైన అబ్బాయి వస్తే నిన్ను మర్చిపోతానులే. మాయా అది మీరానే. స్టాప్, డోంట్ సే ఎనీ మోర్. మాయా, నాకు సాయం చేస్తావా? దట్స్ వన్ దట్స్ వన్ ఐ థాట్ ఆఫ్ దిస్ ఎంటైర్ ఐడియా. ఇకపై కూడా ఇక్కడ జరిగిన దాని గురించి చెప్పాలి అనుకుంటే ఎటువంటి సంకోచం లేకుండా చెప్పచ్చు, ఓకే? మామగారు, దీన్ని మర్చిపోయి వెళ్తున్నారు. నాన్న, ఇక్కడేం చేస్తున్నారు? మీరు గెస్ట్ హౌస్ కి వెళ్ళారనుకున్నాను. శివ, నువ్వేంటి బయట నచ్చలేదు, ఇంటికి తీసుకెళ్ళా. మీరా, నువ్వు శివని పెళ్లి చేసుకోవడానికి నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను. నాన్న, నన్ను ఇంకేమీ అడక్కు. థ్యాంక్స్ నాన్న. మాయా, నువ్వు చేసిన ఈ సాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాగా యాక్ట్ చేస్తున్నావురా నువ్వు. నెక్స్ట్ ఫిల్మ్ఫేర్ అవార్డ్ నీకే. నువ్వు చేసిన యాక్టింగ్కి ఆస్కార్ ఇవ్వచ్చు. పోలీసు వాళ్ళు కూడా నమ్మేశారు. ఆల్ రైట్ మాయా, నేను బయలుదేరుతున్నాను. శివ, మీరా పెళ్లికి మీరు తీవ్రంగా వ్యతిరేకించారు. సడన్గా ఎలా మారారు? మీరు మారతారని నాకు తెలుసు. శివ పిచ్చివాడు కాదని నాకు తెలుసు. మీరాని పెళ్లి చేసుకోవడం కోసమే శివ పిచ్చివాళ్ళ నటించాడని తెలుసు. ఎలా చెప్తున్నావు? నేను ఒక డాక్టర్ని. ఇది కూడా నాకు తెలియకపోతే నేను నా వృత్తిలో ఉండకూడదు. శివ గురించిన నిజాల్ని బయటకు చెప్పకుండా అతనికి ఎందుకు సహాయం చేశానో మీకు తెలుసా? టెన్షన్లో చెయ్యకూడని పనిచేశాను. అతన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోయాను. హలో 911, ఐఎమ్ రిపోర్టింగ్ అన్ యాక్సిడెంట్. ఇట్స్ ఆల్ ఫర్ గుడ్.
ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్. నేను చేసింది తప్పో ఒప్పో నాకే తెలియదు, అది అవసరం లేదు. నాకు నా ప్రియురాలు కావాలి. ప్రేమ కోసం చనిపోతున్నారు, పిచ్చివాళ్లలా తిరుగుతున్నారు. నేను పిచ్చివాళ్ల మాత్రమే నటించాను. నేను నా ప్రేమలో గెలవాలనుకున్నాను, గెలిచాను.